ప్రొఫెసర్ కాజుమన్ను మాట్లాడాల్సిందిగా కోరుతాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న అధ్యక్ష వర్గం, ముఖ్యంగా బద్రి మానవరాయి ఊసా గారు, సమున్నత నల్లమస కృష్ణ, డేవిడ్ శంకర్ మూర్తి, అన్ని విద్యా సంఘాల నాయకులందరికీ పేరు పేరున ఉద్యమ అభినందనాలు. కోట శ్రీనివాసరావు అరెస్టును ఖండిస్తూ బేషరతుగా ఆయనకు బెయిల్ ఇచ్చి నమోదు చేసిన కేసులన్నింటినీ వెనక్కి తీసుకోవాలని ఉస్మాన్ యూనివర్సిటీ టీచర్గా ఒక రచయితగా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఈ క్రమంలో విద్యార్థులము అధ్యాపకులము ఏకమై ఇట్లాంటి సందర్భం ఇంకొకరికి కలగకుండా మన గుర్తును వినిపించాల్సిన సందర్భం కూడా వచ్చింది. మొన్న బద్రి, రంజిత్, ఇవాళ కోట శ్రీనివాస్, అంతకన్నా ముందు సైన్స్ కాలేజ్ హాస్టల్లో చనిపోయిన సందర్భంలో మానవతరాయి, ఇంకొద్ది మంది మిత్రులు జైలుకు వెళ్ళి వచ్చారు. నిజానికి నెల కిందటనే 15 రోజుల కిందట బయటకు వచ్చిన బద్రి ఇవాళ కార్యక్రమానికి అధ్యక్షత వహించి నిర్వహిస్తున్నారు. అక్కడ రంజిత్ ఉన్నారు. రేపు మూర్తి అవుతారు, డేవిడ్ అవుతారు, శంకర్ అవుతారు, ఇంకెవరైనా కావచ్చు. ఇది ఒక రకమైన ఆటలు. మీరు ఈఏపిఏ అనే చట్టాన్ని బహుశా ఇటీవలి కాలంలో ఎక్కువగా వింటూ ఉన్నారు. ఈ చట్టాన్ని యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. మిత్రుడు మనం రేపు అధికారంలోకి వస్తే కేంద్రంలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఈ చట్టాన్ని వాళ్ళే తీసుకొచ్చారనుక వాళ్ళు ఎత్తేయా. 2009లో చట్టాన్ని తీసుకొచ్చి, అంటే 2009లో చట్టం కాదు, అంతకన్నా ముందు నుంచి బ్రిటిష్ ప్రభుత్వం కాలం నుంచి ఆ చట్టం ఉన్నది. దానికి అమెండ్మెంట్స్ చేస్తూ 2009లో వచ్చింది. ఇది 2012 దాదాపు 9 నుంచి, అంటే 10 నుంచి కాస్త అక్కడ నక్సలైట్లన్న కేసులు పెడుతూ వచ్చారు. దీన్ని సెంట్రల్ కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యులు అరెస్ట్ అయినప్పుడు వాళ్ళైనా పెడుతూ వచ్చారు. బయట ప్రజా సంఘాలైనా లేదా విద్యా సంఘాలైన కేసు పెట్టాలి. ఆ కాలం 2012 వరంగల్లో ఆజాద్ అమరుడు ఆజాద్ సహచరి అరెస్ట్ అయితే ఆ సందర్భంలో ఆమె మీద కేసు పెట్టి ఆమెతో పాటు భూమయ్య సార్ను, గండి ప్రసాదాన్ని, నన్ను ఆ కేసులో ఎక్కించారు. ప్రజా సంఘాలు ఉన్నటువంటి వాళ్ళుగా మమ్మల్ని భూమయ్య సార్ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు, నేను విప్లవ రచయితల సంఘం ఒక టీచర్ని యూనివర్సిటీలో, గండి ప్రసాదం గారు అమరుడు బంధుమిత్ర సంఘం అధ్యక్షుడు, గౌరవ అధ్యక్షుడు. ఇక అప్పటి నుంచి మొదలుపెట్టి ఈ కేసును ప్రజా సంఘాల మీద, ప్రజా సంఘాల నాయకుల మీద, కార్యకర్తల మీద పెట్టుకు వచ్చారు. మమ్మల్ని నాలుగు అప్స్కేరింగ్ చూపించారు. పరారీలో ఉన్నారు వీళ్ళు అని ఆ ఛార్జ్షీట్లో రాశారు, ఎఫ్ఐఆర్లో రాశారు. నేను రోజు కాలేజీకి వెళ్తాను, సంతకం పెడతాను, పాఠాలు చెప్తా ఉంటాను, మీ అందరికీ తెలుసు నేను పరారీలో ఉంటాను ప్రభుత్వం దృష్టిలో. భూమయ్య సార్ రోజు మీటింగ్లో మాట్లాడతారు, అన్నారు పరారీలో ఉన్నారు. గడ్డి ప్రసాదం మాట్లాడతారు, పరారీలో ఉన్నారు. ఈ మధ్యన ఒక ఫ్రెండ్ జోక్ వేశాడు, ఆ కేసులో ఉన్న భూమయ్య సార్ చనిపోయాడు, గడ్డి ప్రసాదాన్ని చంపేశారు, భూమయ్య సార్ చంపేశారు అని ఏదో జోక్ వేశాడు ఆయన. అయితే నేను ఏం చేశాను, మేము ముగ్గురం కలిసి హైకోర్టులో దీని మీద యాక్ట్ పెట్టు బెయిల్కి వెళ్ళాం. క్లాస్ పిటిషన్ అంటే కేసు కొట్టేయాలి, లేకపోతే కనీసం యాక్ట్ పెట్టు బెయిల్ ఇవ్వాలని వెళ్ళాం. వెళితే జడ్జి అన్న మాట ఏమిటంటే, మొదలు వాళ్ళని అరెస్ట్ కానివ్వండి, అరెస్ట్ అయిన తర్వాత అప్పుడు బెయిల్ గురించి ఆలోచిద్దాం అన్నాడు హైకోర్టు జడ్జి. చట్టం ఏం చెప్తున్నది అంటే, యాంటిసిపేటరీ బెయిల్ పొందడం అనేది ప్రతి పౌరుని ప్రాథమిక హక్కు అనే చట్టం చెప్తున్నది. ఇది ఎంతగా దీన్ని ఉపయోగించుకున్నారో మీకు ఇటీవల ఒక ఉదాహరణ చెప్తే అర్థమవుతుంది. మహారాష్ట్రలో ఒక ఫార్మసీ కాలేజీలో పనిచేసే ఒక దళిత ల్యాబ్ అటెండరు, ల్యాబ్ లో పనిచేసే ఆయన, ఒక బ్రాహ్మణ ప్రొఫెసర్ ఆయనని కులం పేరు పెట్టి తిట్టాడు, అవమానించాడు. కులం పేరు పెట్టి తిట్టి అవమానించినందుకు ఈ దళితుడు ఏం చేశాడు, ఈయన
రిపేర్ కనుక ఇక మీరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పేసి దాన్ని డైరెక్టర్ కి రిక్వెస్ట్ చేశాడు. డైరెక్టర్ పట్టించుకోరు, పట్టించుకోకపోతే నేను కోర్టుకు వెళ్ళాడు. హైకోర్టు అరెస్ట్ చేయమని చెప్పి అరెస్ట్ చేయడమే కాకుండా పట్టించుకోని డైరెక్టర్ వెళ్తాం వల్ల డైరెక్టర్ కూడా కేసులో ఇన్వాల్వ్ చేయమని హైకోర్టు చెప్పి డైరెక్టర్ ఏం చేసిండు, నన్ను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఇన్వాల్వ్ చేయమని హైకోర్టు ఇచ్చింది. కనుక దీన్ని ఈ హైకోర్టు ఇచ్చిన దాన్ని నిలిపివ్వాలని చెప్పి ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టుకు వెళుతూ ఆయన ఏం మాట అన్నాడంటే, ఈ కేసు లో సెక్షన్ 18 అనేది ఒకటి ఉన్నది. ఈ సెక్షన్ 18 యాంటిసిపేటెడ్ బెయిల్ నిరాకరిస్తున్నది. ఇది ప్రాథమిక హక్కులను నిరాకరించడం. కనుక ఈ సెక్షన్ 18 తీసేయండి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తీసేయండి అని చెప్పి ఆయన అందులో మెన్షన్ చేశాడు. ముగ్గురు జడ్జీలు ఆయన చెప్పిన దాన్ని ఆధారం చేసుకొని సెక్షన్ 18 తొలగించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేశారు. చేసి ఏం కంప్లైంట్ చేసింది సుప్రీంకోర్టు, ప్రతి పౌరుడు భారతదేశంలో యాంటిసిపేటరీ బెయిల్ పొందే హక్కు ఉన్నది రాజ్యాంగం ప్రకారం. ఆ హక్కును ఈ చట్టం నిరాకరిస్తుంది కనుక ఈ చట్టాన్ని తీసేయండి, ఈ సెక్షన్ తీసేయండి అని ఉన్నది. మేము అదే విషయం మీద వెళ్ళాం హైకోర్టుకి. మా మీద పెట్టిన యుఎపిఏ చట్టము ఇది అక్రమం, తప్పుడు కేసు, మాకు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వండి. మేము పోతే ఈ జడ్జి ఏమన్నాడు, ముందు అరెస్ట్ కాండి తర్వాత బెయిల్ కోసం రాండి అన్నాడు. ఆ జడ్జి ఏమన్నాడు సుప్రీంకోర్టు జడ్జి, అసలు ఇది ప్రాథమిక హక్కును నిరాకరిస్తుంది కనుక ఈ సెక్షన్ తీసేయండి అన్నాడు. అంటే న్యాయ వ్యవస్థ భారతదేశంలో ఇట్లా నడుస్తూ ఉంటుంది. వాళ్ళకి అనుకూలమైతే ఒకలాగా, అనుకూలం కాకపోతే మరో. ఇది ఈఎపిఐ చట్టం అనేది ఇక ప్రారంభమై ఇవాళ ఎక్కడికి వచ్చిందంటే విద్యార్థి సంఘాల నాయకుల దగ్గరికి వచ్చింది. కనీసం ఇప్పుడైనా చర్చ జరగాలి దీని మీద. మనం ఈయన కోట శ్రీనివాస మీద, బద్రి మీద అదే పెట్టారు, రంజిత్ మీద అదే కేసు పెట్టారు. సరే వాళ్ళు విద్యార్థులు కనుక విద్యాసంఘ నాయకులు కావటం ఒక నెల రోజుల్లో, నెల 15 రోజుల్లో బెయిల్ వచ్చింది. కోట శ్రీనివాస ఇంకా నెల 15 రోజుల్లో బెయిల్ రావచ్చు, 2 నెలలు రావచ్చు. బెయిల్ రావడం రాకపోవడం పక్కన పెట్టడం కాస్త ఈ సందర్భంలో ఆయన ఇంతకుముందు సమూహం చెప్పినప్పుడు అసలు ఒక చర్చ డిబేట్ జరగాలి చట్టం మీద. ఎలక్షన్ టైం కనుక విస్తృతంగా చర్చ జరగాలి. అది యూనివర్సిటీ కేంద్రం అయితే ఎక్కువగా దానికి ఇంపార్టెన్స్ వస్తుంది. విద్యాసంఘాల నాయకులు మిత్రులు దీన్ని సీరియస్ గా తీసుకోండి. మీకు ఉదాహరణ చెప్తానండి, కోటా చట్టం ఉండేది ఇంతకుముందు. తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు వరంగల్లో నాకు కోటా చట్టం కూడా పెట్టారు. కోటా చట్టం నా మీద 5 ఐదు ఎన్కౌంటర్ చేసి చంపారు. తర్వాత ఆ కోటా చట్టం చాలా దుర్మార్గంగా ఉంది అని చెప్పేసి దాని మీద జడ్జీలతో ఒక ఎంక్వైరీ కమిటీ వేసి ఆ కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి దీన్ని తీసేయండి, ఇది చాలా ప్రాథమిక హక్కులు నిరాకరించేటటువంటి సందర్భాన్ని ఇది ఏర్పాటు చేసిన కనుక దీన్ని తీసేయండి అని చెప్తే కాంగ్రెస్ అధికారంలో కానీ 2004లో కేంద్రంలో కోటా చట్టాన్ని తీసేసి. అయితే కోటా చట్టం ఉంటే తీసేది కాంగ్రెస్ ప్రభుత్వం. దాని వెనుక చాలా పెద్ద ఉద్యమం జరిగింది దేశవ్యాప్తంగా. టీచర్లు, ప్రొఫెసర్లు, లాయర్లు, స్టూడెంట్స్, విద్యాసంఘాలు, బయట ఉన్న పౌర సమాజం అంతా విస్తృతంగా చర్చ చేసి ఒత్తిడి తెచ్చింది. ఒత్తిడి తెచ్చిన సందర్భంలో కాంగ్రెస్ గవర్నమెంట్, అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పోయే ముందు మేము అధికారంలోకి వస్తే కోటా చట్టాన్ని తీసేస్తామని హామీ పట్టారు. సెంటర్ అధికారంలోకి వస్తే అలాంటి సోనియా గారు హామీ పడి 2004 వాళ్ళు గెలిచారు. రాగానే కోటా చట్టాన్ని తీసేశారు. ఇప్పుడు మనం డిబేట్ ఏమైనా పెట్టాలి, ఈఎంపీఏ మీద డిబేట్ పెట్టాలి. ఇప్పుడు ఎన్నికల సందర్భం కనుక రేపు మేము అధికారంలోకి వస్తే కాలే కాంగ్రెస్ దీన్ని తీసుకొచ్చింది కనుక ఈ చట్టాన్ని, అదే కాంగ్రెస్ మేము అధికారంలోకి వస్తే దీన్ని తీసేస్తాం, లేదా బీజేపీ అయినా సరే దీన్ని మేము తీసేస్తాం. ఎవరో వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో చేరేటట్టు మనం తీవ్రమైన ఒత్తిడి పెట్టాలి. ఒత్తిడి పెట్టడానికి ఇది ఒక సందర్భం. ఈ సందర్భంలో రాజకీయ పార్టీలను కూడా మానవతాయి చెప్పిన నిజానికి రాజకీయ పార్టీలు దీన్ని పట్టించుకోవాలి. వాళ్ళు మాట్లాడాలి. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు ఇక్కడ అందరి మీద దీన్ని ప్రయోగిస్తున్నప్పుడు రాజశేఖర రెడ్డి దీని మీద మాట్లాడాడు, మేము అధికారంలోకి వస్తే రాష్ట్రంలోనైనా మేము అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని అమలు కాకుండా చూస్తామని మాట్లాడాడు. ఆయన మేము ప్రజా అసెంబ్లీ నిర్వహించాం. ఆల్టర్నేట్గా ఎన్నికలు రాబోతున్నప్పుడు ఒక 2 నెలల నుంచి ప్రజా అసెంబ్లీ నిర్వహించాం. ఇక్కడ రాజు, శ్రీహరి, జాన్ వీళ్ళందరూ ఉన్నారు. ఆ రోజుల్లో ప్రజా అసెంబ్లీ అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా అసెంబ్లీ. అమరులు పున్నారావు దీనికి నాయకత్వం వహించాడు. సాయిబాబా దీనికి జైల్లో ఉన్న సాయిబాబా నాయకత్వం వహించాడు. మేము ప్రజా అసెంబ్లీ నిర్వహిస్తే రోజయ్యా
వెళ్ళికి వచ్చి అటెండ్ అయ్యాడు. అటెండ్ అయ్యి రాజశేఖరిని నన్ను పంపించాడు, వేరే పరికరాలు నీకు ఈ పనులు చేస్తాం అని చెప్పి ప్రకటించిపోయాడు. మన ఇవాళ ప్రతిపక్షాలు అన్ని అనివార్యంగా మన ఎజెండాను మాట్లాడినటువంటి స్థితిని మనం కల్పించాలి. అది యూనివర్సిటీ ఈ సందర్భంలో వేదిక అవుతే బాగుంటుంది అనేది నేను కోరుకుంటున్నాను. ఇక కోల్క శ్రీనివాస్ తెలంగాణ విద్యార్థి సంఘం ఏర్పడిన ఒక కార్యక్రమ సందర్భం దాని మొదటి కార్యపత్రం నేను రాశాను. దాని కార్యరంగానే నల్లమాసకృష్ణ రూపొందించాడు టీవీఎస్ ఏర్పడడానికి. ఎందుకు ఈ సంఘం ఏర్పాటు చేయవలసి వచ్చింది? రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తీవ్రమైన నిర్బంధం పెట్టి అంతకు ముందు తెలంగాణ పనిచేస్తున్నటువంటి తెలంగాణ జనసభ, తెలంగాణ కళాసమితి, తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ పనిచేయలేని ఒక స్థితి ఏర్పడిన తర్వాత ఇక తెలంగాణ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అని రాజశేఖర రెడ్డి అంటున్న సందర్భంలో అప్పుడు ఒక నిశ్శబ్ద వాతావరణం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ భాగస్వామ్యం తీసుకున్నారు. మంత్రులుగా ఉన్నారు వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు, హరీష్ రావు వీళ్ళందరూ మంత్రులుగా ఉన్నారు. తెలంగాణ గురించి ఎవరు మాట్లాడలేని ఒక నిశ్శబ్ద వాతావరణం ఉన్నప్పుడు దీన్ని బద్దల కొట్టాలని చెప్పేసి గద్దర్ శాంతి యాత్ర చేశారు. తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులు అందరూ కలిసి, కొంతమంది టీచర్లను కలిసి ఒక విద్యా సంఘాన్ని ప్రోట్ చేయాలి, ఇక తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ పనిచేసే ఒక పరిస్థితి లేదు కనుక విద్యా సంఘాన్ని ప్రోట్ చేయాలనుకున్నప్పుడు సెప్టెంబర్ 17 ఈ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఆ సంఘాన్ని ఓపెన్ చేసి జాన్ ఫెర్నాండెజ్ వచ్చాడు. దానికి గద్దర్ వచ్చాడు, ఊసా కాకుండా దాంట్లో స్పీకర్, వన్ ఆఫ్ ద స్పీకర్ అయ్యి చాలా మంది ఉన్నారు ఆ సందర్భం. అట్లా సంఘం స్టార్ట్ అయింది. ఈ సంఘం స్టార్ట్ అయినాడు కోట శ్రీనివాస్ గౌడ్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఇంటర్మీడియట్ అబ్బాయి నేను పెద్దపల్లికి పోతే పెద్దపల్లిలో ఇప్పుడు ఆ పెద్దపల్లి ఎమ్మెల్యే కాలేజ్ ట్రినిటీ కాలేజ్, ట్రినిటీ కాలేజ్ లో బీడీ కాలేజ్ లో మీటింగ్ పెట్టాడు. ఏం చదువుకున్నావు అయ్యాన్ని అంటే నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యింది ఇప్పుడే అని చెప్పాడు నా కోట శ్రీనివాస్ గౌడ్. చాలా మంచి మీటింగ్ ఆర్గనైజ్ చేశాడు. ఆయన అక్కడ కరీంనగర్ జిల్లా టీవీఎస్ అధ్యక్షుడు అన్నాడు. నేను చూసాను చాలా మిలిటెంట్ స్వభావం ఉన్నది, చాలా ఆర్గనైజింగ్ కెపాసిటీ ఉన్నది, చాలా మంచి లీడర్ అవుతాడని రాజారాం చెప్పాడు. సరే రాజారాం ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాడు వేరే సంగతి అడిగాడు. అంటే ఆ రోజు రాజారాం దానికి అధ్యక్షుడు, కొంత శ్రీనివాస జిల్లాకి నాయకుడు, అట్లా ఆర్గనైజ్ చేశారు. చేసినప్పుడు సంఘాన్ని చాలా భిన్నమైనటువంటి పద్ధతులు నడపాలని అనుకున్నారు వాళ్ళు. సరే ఆ సందర్భంలో ఒక నెల రెండు నెలల తర్వాత వాళ్ళకి మాకి కొంత డిబేట్ అయింది. అది మన లైన్ ప్రకారం మనం పోవాలనుకున్న పద్ధతులు వాళ్ళు పోలేమనుకున్నారో ఏమిటో కానీ రాజారాం మా నుంచి పక్కెళ్ళిపోయి వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వేరే పద్ధతులు నడిపించుకున్నారు. ఆ తర్వాత మన విద్యా సంఘం రావాల్సిన అవసరం ఏర్పడింది. తెలంగాణ విద్యార్థి వేదిక వచ్చిందంట. అట్లా వచ్చాడు కోట శ్రీనివాస్ గౌడ్ దాంట్లోకి, ఆ సంఘంలోకి. నిజానికి సోమవారం ప్రెస్ క్లబ్లో తెలంగాణ వ్యతిరేకంగా లగడపాటి రాజగోపాల్ ప్రెస్ మీట్ పెడితే ఈ ప్రెస్ మీట్ ని అడ్డుకోవాలని చెప్పేసి వీళ్ళందరూ కలిసి ప్రెస్ మీట్ ని అటాక్ చేశారు. యాక్చువల్ ప్రెస్ మీట్ ని అటాక్ చేయడమని పోయారు, కానీ ఆ ప్రెస్ మీట్ ని అటాక్ చేయడానికి వీలు లేదు, ఎందుకంటే అక్కడ పోలీసులు ఉన్నారు సాధ్యం కాదు అనుకున్నారు అనుకొని ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత బయటకు వస్తారు లగడపాటి రాజగోపాల్ అనుకొని ప్రెస్ మీట్ అయిపోగానే బయటకు రాగానే మీనబడి తరిమి తరిమి కొట్టారు. టీవీఎస్ మిలిటరీ యాక్టివిటీ ఎట్లా ఉండాలి అంటే మళ్ళీ టీవీఎస్ ఆ యాక్టివిటీని తీసుకున్నారు. ఆ మిలిటరీ లీడర్షిప్ ఉన్నది కనుక ఆ రోజుల్లో వీళ్ళందరూ అక్కడ నుంచి మొదలుపెట్టి గాంధీ భవన్ మీద అటాక్ చేశారు, అసెంబ్లీ దగ్గరికి వెళ్ళారు. ఈ రకరకాల కార్యక్రమాల్లో ఆ మిలిటరీ స్వభావాన్ని సంతరించుకున్నటువంటి కోట శ్రీనివాస అక్కడ లీడర్ గా ఎవాల్వ్ అయ్యి రాష్ట్ర స్థాయిలోకి వచ్చాడు. యూనివర్సిటీ ఎంఏ పొలిటికల్ సైన్స్ రాశాడు, పీజీ కాలేజీలో పొలిటికల్ సైన్స్ చేశాడు, ఇప్పుడు పరిశోధక విద్యార్థి అదే పొలిటికల్ సైన్స్ లో పిహెచ్డి చేస్తున్నాడు. ఈ సందర్భంలో తెలుగుదేశం పార్టీ రొటీన్గా ఆనాడు తెలంగాణ వ్యతిరేకంగా ఉన్నది కనుక, శత్రువుగా ఉన్నది కనుక ఆ పార్టీ ఆఫీసర్ని పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలనుకుని ఆయన అక్కడికి వెళ్ళి పెద్దగా మిగతా చోట్ల దాడులు జరగలేదు, కానీ కరీంనగర్లో ఆ ఆఫీసును మొత్తం తగలబెట్టేశాడు. నిజానికి ఆ రోజు ఈ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులను సపోర్ట్ చేశారు. తగలబెట్టడం అనేటువంటిది ఇది తెలంగాణ ఆకాంక్షని వ్యక్తం చేయటం, ఆ తెలంగాణ ప్రజల్లో ఉన్న ఆకాంక్షని చెప్పడం కోసం ఒక రూపం. ఆ రూపంలో ఆయన చేశారు. చేసినప్పుడు చాలా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులందరూ ఇట్లాంటి పనులు చాలా చేశారు. వాళ్ళందరి మీద కేసులు ఉన్నాయి, వాళ్ళందరి కేసులు ఎత్తేసుకున్నారు. కానీ కోట శ్రీనివాస మీద పెట్టిన కేసులు మాత్రం ఎత్తేయకుండా అట్లే పెట్టారు. పెట్టేదానికి ఇప్పుడు సందర్భాన్ని ఉపయోగించుకున్నారు. సరే ఆ తర్వాత ఆ నాయకత్వంలోకి వచ్చి ఆ టీవీఎస్ లో కూడా కొంత చర్చ జరిగి
రాజారామేమో రాజకీయ పార్టీలోకి వెళ్ళాలనుకున్నాడు. ఆయన వెళ్ళాలనుకున్న తర్వాత అనివార్యంగా పరుడు శ్రీనివాసు నాయకుడిగా వచ్చాడు. ఇప్పుడు మనకు కనిపిస్తున్న సమీర్ వరకు నాయకత్వం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ టీవీఎస్ అనే నాయకత్వం మీద, ఈ నాయకుల మీద, లేదా డిఎస్సీ అనే నాయకుల మీద, ఒక మంత్రి మీద, మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, అంబేద్కర్ ఆలోచన విధానంతో పనిచేస్తామని చెప్పుకొని వచ్చిన రెండు సంఘాలు వీళ్ళంటారు. వీళ్ళేమో మావోయిజం, మార్క్సిజం, లెనినిజం, మావోయిజం అని చెప్పుకొని రాలే. వాళ్ళ మేనిఫెస్టో కూడా అది లేదు, డిఎస్ఎం మేనిఫెస్టో అది లేదు, టీవీఎస్ఎం మేనిఫెస్టో అది లేదు. తెలంగాణ కోసం పనిచేస్తాం, అంబేద్కర్ ఆలోచన విధానం, పూలే ఆలోచన విధానం, సావిత్రిబాయి పూలే ఆలోచన విధానం, ఇంకాస్త అయితే మార్క్స్ ఒక సైంటిఫిక్ నాలెడ్జ్ ఇచ్చినటువంటి, ప్రపంచానికి సైంటిఫిక్ నాలెడ్జ్ సోషలిజాన్ని చెప్పినటువంటి మార్క్స్ ఆలోచన విధానంతో ముందుకెళ్తామని చెప్పి వాళ్ళు రాసుకున్నారు. మావోయిస్టు పార్టీకి, వాళ్ళకి, మావోయిస్టు పార్టీ లైన్కి, ఈ సంఘాలకి ఎలాంటి సంబంధం లేదు, లేదనే విషయం రాజ్యానికి కూడా తెలుసు. కానీ మనం ఏ సంఘంలో పనిచేస్తాం అనేది చూడటం లేదు రాజ్యం. మనము చేస్తున్నటువంటి మన దృక్పథం ఎట్లా ఉంది ప్రజల వైపు అనేది ఈ రాజ్యం చూస్తున్నది. ఇది అర్థం చేసుకోవాలి. ఎంఎస్ఎఫ్ అయినా సరే, ఇవాళ సంజీవ్ ఇక్కడ ఉన్నాడు, సంజీవ్ ఎంఎస్ఎఫ్ కార్యక్రమాన్ని ఇంకో రూపంలో ఆల్టర్నేటివ్ తీసుకెళ్తే ఏమన్నా చూసినా తీసుకెళ్తే జైల్లో పెట్టింది కదా. ఏ ప్రభుత్వం సాహసం చేయలే. నువ్వు సంఘం ఏదో చేస్తామనే కాదు, నువ్వు చేస్తున్న యాక్టివిటీ ఎక్కడుంటుంది అనేది ముఖ్యం. నీ యాక్టివిటీని బట్టి రాజ్యం గుర్తిస్తుంది. అందుకోసమే వాళ్ళ లక్ష్యం మార్క్సిజము, లెనినిజము, మావోయిజం లేకపోయినా, మార్క్సు పార్టీ సంబంధం లేకపోయినా, తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వానికి లొంగిపోకుండా నిలబడ్డారు ఈ పిల్లలు, ఈ విద్యార్థి నాయకులు. అందుకోసం ప్రభుత్వానికి నచ్చడం లేదు. మరి వీళ్ళు నోరు మూపియాలి. ఎందుకు ప్రజలు మాట్లాడుతున్నారు, నిరుద్యోగం గురించి మాట్లాడుతున్నారు, ప్రైవేట్ యూనివర్సిటీల గురించి మాట్లాడుతున్నారు, కంది కట్టుకోలో దళితులు చంపేస్తే మాట్లాడుతున్నారు, పాత పెళ్లిలో దళితుల మీద దాడి జరిగితే మాట్లాడుతున్నారు, మంత్రిని మదుకుల మీద మాట్లాడుతున్నారు, మావోయిస్టు పార్టీ మాట్లాడే సందర్భాల్లో కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ప్రజల గురించి మాట్లాడుతున్నారు, నిజాయితీగా ఉంటున్నారు, పరవలోకి ఆశపడటం లేదు, డబ్బులకు ఆశపడటం లేదు. విధ్వంసం అయిపోతే ప్రభుత్వానికి మీద లెక్కగా మనిషి విధ్వంసం అయిపోవాలి. కానీ వీళ్ళు తాగటోళ్ళు కాదు, వీళ్ళు తిరిగేటోళ్ళు కాదు, వీళ్ళు వసూలు చేసుకునేటోళ్ళు కాదు, వీళ్ళు కారంలో తిరిగేటోళ్ళు కాదు, ఎంజాయ్ చేసేటోళ్ళు కాదు, నిబద్ధతతో ఉన్నారు. ఈ నిబద్ధత ప్రభుత్వానికి నచ్చదు. మీరు నిబద్ధతతో ఏ సంఘంలో ఉన్నా కూడా ప్రభుత్వానికి నచ్చదు. అంతే సింపుల్ విషయం. అందుకోసం మీ నిబద్ధతను ప్రదర్శించినప్పుడు కోట శ్రీనివాస్ నిబద్ధతను ప్రదర్శిస్తూ తెలంగాణ ప్రజాస్వామిక వేదికలో కూడా గోగర్భనాథి కన్వీనర్గా ఉన్నారు, మాట్లాడుతున్నారు, ఆయన పాడతారు, ఆయన మాట్లాడతారు, యాక్టివ్గా ఉంటారు, ఫేస్బుక్లలో, వాట్సాప్లో యాక్టివ్ ఉంటారు. కనుక ఇవన్నీ ప్రభుత్వానికి నచ్చలేదు కనుక అరెస్ట్ చేసి ఎక్కడ కాగజ్ నగరు, కాగజ్ నగర్ ఎక్కడ, అసలు మొన్న ఆ పిల్లగాడు ఈయనతో పాటు సహా నిందితుడు ఏమో ఎవరైతే ఉన్నారో ఆ పిల్లగాడు నాకు మొన్న కలిశాడు జోడగట్టుకు పోతే నేను 9వ తారీఖు నాకు కలిసి ఏమైనా ఈ కోర్టు శ్రీనివాస తెలుసు సార్ అని అడిగాను. గుట్టి అడిగాను మామూలు కోర్టు శ్రీనివాస తెలుసా అంటే సార్ ఆయన అస్సలు ఎన్నడూ నేను ఆ మంత్రిని కావాలి అని చెప్తున్నాడు అమ్మాయి. ఆ అబ్బాయి ఏమోను ఆయన కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ తీసుకొని ఈయన అందులో 7 అని వచ్చాడు. అంటే అరెస్ట్ చేసిన పిల్లవాడికి కోర్టు శ్రీనివాసకు సంబంధం లేదు, అరెస్ట్ చేసిన పిల్లవాడికి మావోయిస్టు పార్టీకి సంబంధం లేదు, అరెస్ట్ చేసిన ఆ పిల్లవాడు ఆ జిల్లా మినిస్టర్ రామన్, జోగు రామన్, ఆ జోగు రామన్ అరెస్ట్ అయిన పిల్లవాడు. మరి అదే ఇట్లా జోగు రామన్న వెంట తిరిగే పిల్లవాడిని తీసుకెళ్లి మావోయిస్టు కేసు ఎందుకు పెట్టారు తెలియదు. ఆ కేసులో కోర్టు శ్రీనివాస్ ను ఇరికించి ఆదిలాబాద్ జిల్లా ఎక్కడ, కోర్టు శ్రీనివాస్ ఉండేది హైదరాబాద్, ఆ కేసులో పెద్దపల్లిలో అరెస్ట్ తీసుకెళ్లారు. కనుక భద్రికి కానీ రంజిత్ కానీ ఇవాళ కోట శ్రీనివాసకు కానీ మావోయిస్టు పార్టీ రాజకీయాలతో కానీ మావోయిస్టు పార్టీ కార్యకలాపాలతో కానీ ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళ సంఘం మేనిఫెస్టో సంఘంగా చూసినా, వాళ్ళ యాక్టివిటీ పరంగా చూసినా ఎలాంటి సంబంధం లేదు. లేనటువంటి వాళ్ళని మరి గొంతు మూయించాలంటే మావోయిస్టు అనే ముద్ర చేస్తే తప్ప గొంతు మూయించలేదు. సింపుల్. మావోయిస్టు అనే ముద్ర వేయాలి. ఆ ముద్ర వేస్తే మిగతా వాళ్ళు అయ్యో మావోయిస్టు అడగడం అని చెప్పి అందరూ మాట్లాడకుండా ఉంటారని ప్రభుత్వం అనుకుంటుంది. ఇది సరైనది కాదు ప్రభుత్వానికి. ఎప్పుడో ఒకసారి మీరు కూడా అక్కడనే ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ స్థితి వస్తుంది. ఇవాళ 5 సంవత్సరాలు అధికారంలో ఉండవచ్చు, రేపు మళ్ళీ ఓడిపోవచ్చు, మళ్ళీ మీరు అధికారంలోకి రావచ్చు, కానీ ఓడిపోయినప్పుడు మళ్ళీ మీరు అదే స్థితికి వస్తారనేది అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం మాట్లాడమని కనీసం ఆ మాట్లాడే అవకాశాన్ని కల్పించండి. కనుక ఈ సందర్భంగా యుఏపీఏ అనే ఈ చట్టాన్ని ఎవరి మీద వాళ్ళ మీద ప్రయోగిస్తున్నారు కనుక ఈ ప్రయోగించడం అనేది గొంతు ఊహించడం కోసమే. ఆ చట్టం ప్రకారం ప్రభుత్వము బెయిల్ ఎన్ని రోజుల వరకైనా నిరాకరించవచ్చు. కోర్టు
బెయిల్ ఎన్ని రోజుల వరకైనా నిరాకరించవచ్చు జడ్జి అంగీకరించకపోతే, జడ్జిని కన్విన్స్ చేసుకుంటే. కేవలం ఈ చట్టం ప్రయోగించి 10 సంవత్సరాలు జైల్లో ఉంచారు పద్మ అనే ఒక మహిళా సంఘం కార్యకర్త. ఆమె మోస్ట్ పట్టు కొన్నాళ్ళు పనిచేసింది, 10 సంవత్సరాలు ఈ చట్టాన్ని ప్రయోగించి బెయిల్ ఇవ్వకూడదు. కనుక ఇది చాలా దుర్మార్గమైన చట్టం. ఇది బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకొచ్చిన చట్టం. 1919లో రౌలట్ చట్టం ఒక చట్టం వచ్చింది. ఆ రౌలట్ చట్టం అంటే ఏమంటే బ్రిటిష్ ప్రభుత్వం ఏమన్నదంటే, భారతీయులు ఎవరైనా మాకు వ్యతిరేకంగా రాసినా మాకు వ్యతిరేకంగా మాట్లాడినా సభ పెట్టినా ఇది అంతర్గత భద్రతకి విఘాతం కలిగిస్తుంది కనుక ఈ చట్టాన్ని మేము ప్రయోగించవచ్చు అని చెప్పి రౌలట్ చట్టం తీసుకొచ్చింది. ఆ రౌలట్ చట్టం ప్రయోగించింది, దాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన వాళ్ళ సభ జరిగింది. ఈ చట్టాన్ని ఎత్తేయాలని ఆ సభ మీద డయర్ కాల్పులు జరిపాడు. అక్కడ 380 మంది చనిపోయారు. ఇది ఒక చరిత్ర. పరాయి ప్రభుత్వం వాడు మన నోరు ఊహించడం కోసం తీసుకొచ్చినటువంటి చట్టం రౌలట్ చట్టం. ఈ రౌలట్ చట్టాన్ని పేరు మార్చేసి కోటా చట్టం చేసింది కాంగ్రెస్. రౌలట్ అనే పేరు తీసి బ్రిటిష్ వాడు రౌలట్ కనుక మన పేరు విన్నారు, దాన్ని తీసేసి కోటా పెట్టారు. నేను చదివాను కోటా చట్టం వచ్చినప్పుడు నవీన కోటా చట్టం పెట్టాము. రౌలట్ చట్టంలో ఏ విషయాలు ఉన్నాయి అవి ఏ ఉన్నాయి, ఇది ఇండియన్ పినల్ కోడ్, ఆనాడది బ్రిటిష్ పినల్ కోడ్, అంతే తేడా. కోటా చట్టం పోయింది కదా, కోటా చట్టాన్ని పేరు మార్చి యుఏపిఏ అనే చట్టాన్ని తీసుకొచ్చారు. ఏం తేడా లేదు, ఒక 2-3 సెక్షన్స్ అంటే ఇది కూడా అంతర్గత భద్రతకి ముప్పు అని పెట్టారు. ఎవడు అంతర్గత భద్రతకి ముప్పు, ఈ దేశ అంతర్గత భద్రతకి ముప్పు ఎవడు, మత కలహాలు రెచ్చగొడుతున్నది ఎవడు, దళితుల మీద దాడి చేసి చంపుతున్నది ఎవడు, పరిపాలన ఊరేగిస్తున్నది ఎవడు, అమ్మాయిలని అమ్మాయిలను చంపుతున్నది ఎవడు, గొడ్డలతో నరుకుతున్నది ఎవడు, అగ్నివేశ మీద దాడి చేస్తున్నది ఎవడు, అంతర్గత భద్రతకు ముప్పు మీరా మేమా, ఎవరైనా బహిరంగంగా వెళ్ళి రోడ్ల మీద ఏమన్నా కొట్టామా, ఇప్పటి వరకు 50 ఏళ్ళ ఉపయోగమ చరిత్రలో లేదా 50 ఏళ్ళ ప్రయాసంగా చరిత్రలో రోడ్ల మీద ఏమన్నా కొట్టాము, ఇట్లా ప్రకటించామా, మతకాలు సృష్టించామా, దళితుల మీద దాడి చేశామా, అంటే దేశంలో అసలు అంతర్గత భద్రత మీరు, భద్రతకు ముప్పు మీరు, మీరే మమ్మల్ని ముప్పు అని చెప్పేసి మా మీద కేసు పెడితే ఏమిటి ఇది. కనుక మిత్రులారా, కోట శ్రీనివాసును విడుదల చేసుకోవడం కోసం పోరాటం చేద్దాం, ప్రభుత్వం మీద ఒత్తిడి పెడదాం, అన్ని గొంతుల్ని కలిపి మాట్లాడదాం. సేమ్ ఈ టైంలో మనకి ఇది ఒక అవకాశం కనుక, ఎలక్షన్ టైం కనుక ఈ సందర్భంలో దీన్ని చర్చనీయాంశం చేద్దాం. చర్చనీయాంశం చేయటం మూలంగా ఈ చట్టాన్ని ఎత్తేయాలి.